ఏదైనా ఏదైనా ఏ మనస్సుతో విత్తుతున్నామో ఏ మనస్సుతో చేస్తున్నాం అనేది మనకు కావాలి. కాబట్టి ఎలాగని చెప్పేసి మరి మీరు చర్చిలో ప్రత్యేకమైన కానుకలు రద్దు చేయొచ్చు కదా, మరి ఎందుకు మీరు ప్రత్యేకమైన కానుకలు మీరు పిలుస్తున్నారు అంటే కనుక దానికి ఒక లాజిక్ ఉంది. ప్రస్తుత లేఖనాల్లో ఉంది ఒకరిని బట్టి ఒకరు ప్రోత్సహించబడాలి. కొంతమంది దేవుని చేత ఆ విధంగా ప్రోత్సహింపబడతారు, అరే నాకంటే తక్కువ జీతముడు వెళ్ళి ఒక ప్రత్యేకమైన పానకేస్తున్నాను, నేను ఎంత సంపాదిస్తున్నాను, చా నేనెందుకు వేయకూడదు అని చెప్పేసి వీళ్ళని బట్టి ఇతరులు ప్రేరేపించబడతారు దానికి. కాబట్టి మనం అలా ప్రత్యేకమైన కానుకలు అని చెప్పి వాళ్ళు ముందుకు పిలుస్తున్నాం. నిజంగా నేను వేయాలనుకున్నప్పుడు 10 రూపాయలు ఏ విధంగా కానుకలు సందాలు వేసేస్తున్నామో 1000 రూపాయలు కూడా అలాగే వేసేయచ్చు. దేవుడు చూస్తున్నాడు, చూసేది ఆయన. కాబట్టి ఆ విధంగా విత్తే మనస్తత్వం మనం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని స్వరూపంలో ఉన్నవారు మనం, దేవుని స్వరూపంలో ఉన్నవారు మనం. ఈవేళ ఒక వాట్సాప్ గ్రూప్లో యువైపీఎఫ్ వాట్సాప్ గ్రూప్లో ఒక విషయాన్ని పెట్టాడు, దేవుడు సెల్ఫీ తీసుకుంటే మనం వచ్చి పడ్డామంట. దేవుడు సెల్ఫీ తీసుకుందామంటే సెల్ఫీ తీసుకుంటే ఎవరు వచ్చారు భూమి మీదకి? మానవుడు వచ్చారు. ఇప్పుడు మానవుడు సెల్ఫీ తీసుకుంటే ఎవరు రావాలి? దేవుడే రావాలి. కానీ ఎవరు వస్తున్నారు? దేవుడు వస్తుంది, సాతాను వస్తుంది. అంటే దేవుడు ఏమో సెల్ఫీ తీసుకుంటేనేమి మనుషుడు వచ్చాడు, మనుషుడు సెల్ఫీ తీసుకుంటే దేవుడు మళ్ళీ రావాలి, కానీ సాతాను వస్తుంది. అంటే దాని అర్థం మనలో సాతాను లేకపోతే అపవిత్రాత్మ లేకపోతే ఈ లోక సంబంధమైన దేవత బాగా పెరుగుపోయింది, లేకపోతే బాగా స్థానాన్ని సంపాదించేసుకుంది అన్నమాట. కాబట్టి క్రైస్తవులుగా పిలువబడుతూనే మనం చేసే ప్రతి పని ఎలా ఉంటుందంటే విత్తే మనస్తత్వం, ఆ ప్రభువు దగ్గర నుంచి ప్రతిఫలం పొందే విషయం ఎప్పుడు కూడా ఇహలోక సంబంధమైన విషయమే ఆలోచించేస్తూ ఉంటాం మనం. ఇక్కడి నుంచి ఎప్పటికప్పుడు పొందే రెస్పాన్స్ నాకులాగా, నేను చెప్తాను కదా గ్రూప్లో ఏదైనా పెట్టానంటే అసలు కాసేపటికి ఎవడో ఒకటి అంటే రెస్పాండ్ అవ్వాలి, లేదా కోపం వచ్చేస్తారు కాసేపటికి పెట్టేస్తాను, ఎవడో రెస్పాండ్ అవ్వలేదా మీ సంగతి ఏంటో అని తెలియజేస్తానని మళ్ళీ ఇంకోటి ఏదో పెట్టేస్తాను. అట్లాగే కొంతమంది ఒకవేళ కాస్త కూస్తూ పనిచేస్తే వెంటనే ఇక్కడే ప్రతిఫలం ఆశిస్తారు. ఒకవేళ అందుకే మనం ఆశీర్వదించబడలేకపోతున్నాము, అందుకే సరైన దీవెనలు పొందలేకపోతున్నాము, దేవుడు సిద్ధపరిచిన దానిలోంచి మనం సరిగ్గా తీసుకోలేకపోతున్నామేమో. కాబట్టి మన గురి ఎప్పుడు కూడా పరలోకం మీద ఉండాలి. పరలోకంలో పొందబోవు బహుమానం మీద కనుక దృష్టి ఉంచితే మనం తప్పనిసరిగా ఈ లోకంలో అనేక మంది ముందుకు దేవునికి సాక్షార్థంగా నిలబడతాం. కాబట్టి దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో వాటిని పొందుకోగలుగుతాం ముఖ్యంగా, కదండి? అక్కడ వాక్యంలో ఉంది, ఏవైతే దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడో అవి కంటికి కనపడవు. అయితే ఇంకో అదే వాక్యంలో చెప్తాడు, మరి ఆయన భయభక్తులు గల వారికి అన్ని సమకూడి జరుగుతాయంట. కాబట్టి మనం భయభక్తులు చూపించే విధానాన్ని బట్టి మనం పొందుకునేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన భక్తి ఇతరులను మెప్పించేదిగా కాకుండా ప్రభువును మెప్పించేదిలా ఉంటే మన భక్తి, మన విశ్వాసం, లేకపోతే మనం ఇచ్చే అర్పణలు, మనం ఇచ్చే కానుకలు, మనం జీవించే క్రైస్తవ జీవితం, మన ప్రార్థనా జీవితం, అన్నీ కూడా ప్రభువును మెప్పించే విధంగా ఉంటే కనుక తప్పనిసరిగా మరి మనకు కావాల్సింది ప్రతిదీ ప్రభువు ఇస్తాడు. ఎందుకంటే ఆయనే వాగ్దానం చేశాడు, మొదట మీరు నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడతారు. మీకు డైలీ బ్రెడ్డా, డైలీ ఫుడ్డా, అన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనం అసలు ఆలోచించవలసింది ఆయన, మనం ఎప్పుడు కూడా ఆయన రాజ్యం గురించి, ఆయన నీతి గురించి. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో విస్తరించి దీన్ని ప్రొలాంగ్ చేయటం నాకు ఇష్టం లేదు, కానీ మనం ఇచ్చే విధానం ఎట్లా ఉంది, ఎందుకు దేవుని దీవెనలు లేదా దేవుని ఆశీర్వాదాలు సంపూర్ణంగా మనం పొందుకోలేకపోతున్నాం, దేవుడు మనకు సిద్ధపరిచి ఉంచిన దాన్ని ఎందుకు మనం స్వతంత్రించుకోలేకపోతున్నాం, అదే ఒక థాట్ ఈ రాత్రి ప్రభువు మనకి ఇచ్చాడు. ఒకవేళ మనం ఈ లోక సంబంధంగా ఆలోచిస్తూ దాన్ని పొందుకోలేకపోతున్నామేమో, అయితే ఈ రోజు నుంచైనా ప్రభువు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒకసారి ఆలోచన చేసుకుని దేవుడు మన కొరకు ఏదైతే సిద్ధపరిచి ఉంచాడో దాన్ని పొందుకునే విధంగా, దాన్ని మనం పొందుకుని అది ఇతరులకు అనేక మంది ముందు దాన్ని తెలియజేసి, కాబట్టి అనేక మంది ఇతరులు మనం చూసి ప్రభువులో విశ్వాసంలో బలపడేలాగా మన క్రైస్తవ జీవితం ఉండాలి స్నేహితులు సహోదరులు. కాబట్టి దేవుని చేత పిలువబడిన నీవు ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడికి పిలువబడ్డావంటే, ఈ విధంగా చేర్చబడ్డావంటే ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి. నిజంగా ఎంతో మందికి అవకాశం లేదు ఆదివారం రోజున దేవుని ఆరాధిద్దామని ప్రపంచంలో మనకంటే గొప్ప ప్రార్థనా పనులు అనేక మంది అనుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళకి అవకాశం లేదు. కొంతమంది సహోదరులు మీరు చూడండి, క్రిస్మస్ కోసారు లేకపోతే జనవరి 1st కు సారు అరబ్బోళ్ళు ఇంటి నుంచి బయటికి వస్తారు, ఒక్కరోజు మాత్రమే దేవుణ్ణి. మనకంటే గొప్ప విశ్వాసులు ఆ ఇంట్లో పనిచేస్తూ ఉండవచ్చు, కానీ వాళ్ళకి అవకాశం లేదు. మనకి అంతంత విశ్వాసం ఉన్నా మన స్నేహితుడు, మన ఫ్రెండ్ ఎవడో పిలిస్తే, లేదా ప్రభు మనకు ఒక అవకాశం ఇస్తే, సెయింట్ పాల్ ఎవాంజెలికల్ తెలుగు సంఘం దుబాయ్లో పెడితే, ఏదో చిన్న అవకాశాన్ని బట్టి మనం ఇక్కడికి వచ్చేస్తాం. కాబట్టి ఇలా వచ్చేస్తామంటే
దేవుడు ఊరికే ఆయన తీసుకొచ్చేది ఒక ప్రణాళిక ఉందా, నిన్ను అనేక మంది ముందు స్థిరపరచడానికి ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి స్నేహితుల సహోదరుగా ఆయన సన్నిధిలో మన ప్రవర్తన ఏమి విధంగా మనం ఏమి చెప్తున్నాం, ఏది విస్తే అదే వస్తామంట తప్పనిసరిగా. ఒకవేళ టెంపరరీగా అంతా ఒకేలా కనిపించవచ్చు, అంటే బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే గోధుమలు గురుగులు ఒకేలాగా ఎప్పుడు వరకు తిల్దయండి అంటే ఆ ఫైర్ సమకూర్చే వరకు కూడా అన్ని కూడా ఒకేలా ఉన్నాయన్నమాట. అంటే మనం ఈరోజు క్రైస్తవులు అనేక మంది అయితే అబద్ధ క్రైస్తవులు అవ్వచ్చు, అవిశ్వాసులు అవ్వచ్చు, ఎందుకు అందరూ కూడా భక్తి విశ్వాసంలో సమానంగా ఎందుకు కనిపిస్తున్నారంటే దేవుడిచ్చిన ఒక అవకాశం మీద అంతే. గురుగుల్ని గోధుమలు కలిసి ఎదగనివ్వండి అన్నాడు ఆయన. ఎందుకంటే గురుగులు కనుక వేరు చేస్తే వాటితో పాటు ఏమైపోతాయి, గోధుమలు కూడా వెళ్ళిపోతాయి, మంచి విశ్వాసులు కూడా కలిపి కూడా వెళ్ళిపోతారేమో. కాబట్టి రెండింటిని కలిసి ఎదగనివ్వండి అన్నాడు. ఎందుకంటే తోటకంతా ఒకేలాగా ఉంటారు, దొంగ విశ్వాసులు నిజమైన విశ్వాసులు, నిజమైన ప్రార్థనా పనులు అబద్ధ ప్రార్థనా పనులు. కాబట్టి అంతా కూడా ఇప్పుడు కనిపించడానికి చూడడానికి ఒకేలా ఉండవచ్చు, కానీ ఒకనొక రోజు ఉంది, ఆ రోజుని పాలుకు పాలు నీళ్లకు నీళ్ళు అయిపోతాయి, గొర్రెలు ఒక పక్క మేకలు ఒక పక్క. కాబట్టి ఈ ప్రియమైన స్నేహితుడ సహోదరుడ, ఎవరి గురించి ఆలోచన చేసుకుంటూ ఈ క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, ఏమి ఆశించి ఈ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు అంటే నువ్వు ఏమాశిస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు అంటే నువ్వు ఏమాశిస్తున్నావు, మార్కులు సమర్పిస్తున్నావంటే నువ్వేం చేస్తున్నావు, దేవుని పని నీకు చెప్పింది ఎవరైనా ఒక పాస్టర్గా చెప్పిందో, ఒక సహోదరుడు చెప్పిందో, ఒక సంఘ పెద్ద చెప్పిందో పని చేస్తున్నావు అంటే నువ్వు ఏం ఆలోచించుకుంటూ చేస్తున్నావు, ఏంటి సనుకుంటూ చేస్తున్నావా, తిట్టుకుంటూ చేస్తున్నావా, లేకపోతే నేను దేవుడి ద్వారా పొందిన పని, ఈ పని దేవుని ద్వారా పొందింది, దేవుని ద్వారా నాకు అనుగ్రహించబడిన పని, కాబట్టి నేను దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుడు నాకు పరలోకంలో గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి మనం ప్రతి చిన్న పని చేసామనుకోండి, నిజంగా ఆ సంతోషాన్ని మన నుంచి ఎవరు వేరు చేయలేరు, దేవుని ఆశీర్వాదం కూడా మనం ఆ విధంగానే పొందుతాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో తలలు వంచుదాం, తలలు వంచి